కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దీని నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గమని ప్రపంచంలోని దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగాలపై పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. అన్ని రంగాలు నష్టాల బాట పట్టాయి. వ్యవసాయ రంగాన్ని పండుగలా భావించి భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన తెలుగు రాష్ట్రాల్లో కరోనా అన్నదాతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా కన్నీర్ను మిగిల్చిందని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తైతే దానిని అమ్మి సొమ్ము చేసుకోవడం మరో ఎత్తు. ఈ మధ్యలో దళారులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుని రైతులు విలవిల్లాడుతున్నారు. గోరు చుట్టూపై రోకటి పోటులా రైతులకు సాగునీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. రైతులు సాగునీరు అందక డీజిల్ ఇంజన్లను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. పొలాలకు వచ్చి పెట్టుబడి ఎక్కువైపోతుంది, మాకు మిగిలేదే అంతంత మాత్రం. కాకపోతేనే మేజర్ సమస్య ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది ఏంటంటే సాగునీరు ఒకటి మాకు పూర్తిగా అందట్లేదండి. పూర్తిగా అంటే మా ఊరికి వచ్చి మొత్తం అందట్లేదు. కాలం వెళ్తుంది, మా ఊరు ఎక్కట్లేదు నీరు మొత్తం. ఈ నీరు ఇబ్బంది వచ్చేసి మాకు లీటర్ డీజిల్ కొనాలంటే 75 రూపాయలండి. ఒక ఎకరం తడపాలంటే 5 లీటర్లు మినిమం ఉంటేనే కానీ తడుతులేదు. ఆ నీరుతో కూడా ఇంకోటి మా పొలాలు చూడండి, శుభ్రంగా ఎండిపోయి ఎలా పడితే అలా ఉన్నాయి. ఇప్పుడు ఇది కోద్దామన్నా మిషన్లు వస్తాయో లేదో మాకు డౌట్. మేము కూలీల కింద కోసుకోవాలంటే కొంచెం ఎక్కువ అయిపోద్దండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది కోసి మేము అమ్మితే మళ్ళీ మా దగ్గర కొంటారో లేదో నిగ్రహం లేదు. ఇది వచ్చి ఎకరానికి 20 బస్తాలు కూడా పండిలా లేదండి. మా పెట్టుబడి వచ్చి దగ్గర దగ్గర 25,000 30,000 అయిపోతుంది. వేసవిలో డెల్టా ఆధునికీకరణ పనుల్లో అలసత్వం కారణంగా ఇప్పుడు రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట తెగుళ్లను అరికట్టేందుకు రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ పంటను కాపాడుకుంటూ వస్తున్న రైతులకు కరోనా రూపంలో పెద్ద కష్టం వచ్చి పడింది. పంట చేతికి అందే సమయంలో తీవ్రమైన కూలీల కొరత రైతులను వేధిస్తుంది. కావలసిన వ్యవసాయ కూలీలు దొరక్క వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో రైతులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ యంత్రాలపై ఆధారపడుతున్నారు. పక్క రాష్ట్రాల నుండి వరి కోత యంత్రాలు రావలసి ఉండగా ఇప్పటికీ అవి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తోడుకొని ఇద్దరు ముగ్గురు రైతులు కలిపి ఇంజిన్తోనే తోడుకుంటున్నామండి. ఇది ఇటులతోనే ఇటు చాలా కొచ్చుతో కూడుకున్నదండి వ్యవసాయం. కాకపోతేనే మాకు ఇబ్బంది ఏంటంటే అండి, మొత్తం ఇందులో ఏమి రాదండి. 30-35 బస్తాలు మించి పండదు. 50-60 బస్తాలు అయ్యే దాన్ని 35 బస్తాలు మించి పండదు. ఇది గవర్నమెంట్ ఆదుకోవాలి మమ్మల్ని. ఇంకెవరు వచ్చి ఎవరు ఆదుకుంటారు మా కష్టాలు ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి. పెట్టుబడులు అయితే చాలా ఎక్కువ, మందుల రేట్లు పిండిల రేట్లు అన్నీ బాగా ఎక్కువ, విపరీతం ఖర్చు పెరిగిపోయింది. కొయ్యక మిషన్లో కూడా ఇబ్బందిగా ఉంది. రాడా వస్తాయో రాదో మాకు నమ్మకం లేదు. ఒకవేళ వచ్చినా కోసినా కొంటారో లేదో కూడా అది కూడా డౌట్. ఒకవేళ కొన్నా డబ్బులు ఎన్ని వస్తాయో లేదని అది మాకు ఇబ్బంది అండి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకునేవారు ఎవరా అని దీనస్థితిలో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అప్పుల పాలయ్యామని కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి గిట్టుబాటు ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయాలని అంటున్నారు. రైసు మిల్లర్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే తమ ధాన్యాన్ని విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు బోరున విలపిస్తున్నారు. కూడా నీటి ఎద్దరు ఎక్కువ అండి. మా కాలం మా గ్రామం అసలు నీరు ఎక్కే పరిస్థితి కాదు. ఓన్లీ మోటార్ల మీద ఆధారపడతారండి, ఇంజిన్ల మీదనే. అలాగే ఈ చేలికి పెట్టుబడులు ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు చేలు కొద్దిగా ఏదో పండినా కానీ ఇది దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు. అలాగే ఇది కొయ్యడానికి కూడా ఇప్పుడు జనాలకు కూడా బోళ్ళంత పెట్టుబడి అవుతుందండి. దీనికి మిషన్లు కూడా వచ్చే అవకాశాలు ఏం కనపడతలేదు. కాబట్టి ప్రభుత్వం ఆదుకుంటుందని కోరుకుంటున్నాం.
తనకు అన్నం పెట్టి రైతన్న కష్టాలు పాలవడం మనందరికీ చాలా బాధ కలిగించే విషయం. మన అందరికీ అన్నం పెట్టే రైతన్నకు మన దేశంలో కడుపు కాలే పరిస్థితి రాకూడదు. ఈ విషయాలపై త్వరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, రైతులకు చేయూత అందించాలని 19 న్యూస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో మీకు దగ్గరలో ఉన్న రైతులకు అవసరమైన సాయాన్ని మీరందరూ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా మహమ్మారికి మనమందరం ఐక్యమత్యంతో ఎదురు నిలుద్దాం. సామాజిక దూరాన్ని పాటించి కరోనా వ్యాప్తిని నిరోధిద్దాం.